భారత్ లో కరోనా వ్యాప్తి రెండో దశ మూడో దశపై అనుమానాలు పెరుగుతూ ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య బుధవారం నాటికి నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు దాటేసింది గ్లోబల్ గా మరణాల సంఖ్య పన్నెండు పాయింట్ రెండు నాలుగు లక్షలకు పెరిగింది ఈ దశలో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ కు సంబంధించి ప్రఖ్యాత సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఫ్రంట్ రన్నర్ గా కొనసాగుతున్న సీరం సంస్థ బ్రిటిష్ స్వీడిష్ ఫార్మా దిగ్గజమైన ఆస్టజెనిక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్ తయారు చేసిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికాకు భాగస్వామిగా ఉన్న సీరం సంస్థ భారత్ సహా అల్పాదాయం ఉన్న దేశాలకు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ అందించే ఉద్దేశంతో ప్రయోగాలు తలపెట్టడం విధితమే అయితే ప్రస్తుతం భారత్ లో ఎంపిక చేసిన పదిహేడు నగరాల్లో పదహారు వందల మంది వాలంటీర్లపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నారు ఫేజ్ టూ తో పాటు ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా సాగుతున్నాయని సీరం సంస్థ పునావాలా తెలిపారు అయితే సమర్థవంతమైన కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరిలోనే అందుబాటులోకి వస్తుందని ఆయన బుధవారం ప్రకటించారు అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్కు సంబంధించి భారత్ సహా బ్రిటన్లో ఫేజ్ టూ ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనప్పటికీ ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి సకాలంలో ఆమోదాలు రావాల్సి ఉందని అనుకున్నట్లుగా అనుమతులు వస్తే గనుక జనవరి నాటికి కోవిడ్ టీకా భారత్లో అందుబాటులోకి వస్తుందని పునావాలా చెప్పారు కోవిషీల్డ్ ధరను అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్న ఆయన ఈ మేరకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు తొలి దశలో నెలకు ఆరు నుంచి ఏడు కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని తర్వాతి దశలో ఆ సంఖ్యను పది కోట్లకు పెంచాలనుకుంటున్నట్లు కూడా పునావాలా వివరించారు